బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాత్ర ఉండే ప్రభుత్వమే ఏపీలో వస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. అమిత్ షా చంద్రబాబు భేటీపై వాళ్ళు చెబితేనే బాగుంటుందంటూ తెలిపారు. ఇక పొత్తులు గురించి కేంద్ర నాయకత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందంటూ కూడా ఎంపీ తెలియజేశారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని, వైసీపీ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందంటూ చెప్పారు. రేపు తిరుపతిలో నిర్వహించే బీజేపీ బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరవుతున్నారు. అలాగే ఎల్లుండి విశాఖలో రైల్వే గ్రౌండ్లో అమిత్ షా బహిరంగ సభ ఉంటుందన్నారు. మోదీ 9 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తామంటూ తెలియజేశారు. ప్రజలకు ఏదో ఒక రూపాయి ఇచ్చి 10 రూపాయలు ఇసుక రూపంలో, గ్రావెల్ రూపంలో, రకరకాల మద్యం రూపంలో కానీ ఏ విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం, ఇప్పుడు మీటర్లు ఎవరికి అవసరం, స్మార్ట్ మీటర్లు ఎవరికి అవసరం, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దాదాపు 17,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటుంది. నేను ఒకటే చెప్పాను, ఇంతకుముందు కూడా మీడియా సముఖంగా ఢిల్లీలో చెప్పాను, భారతీయ జనతా పార్టీ ఉండే ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో ఉంటుందని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ రోల్ ఉంటుంది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాత్ర ఉండే ప్రభుత్వమే ఏపీలో వస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. అమిత్ షా చంద్రబాబు భేటీపై వాళ్ళు చెబితేనే బాగుంటుందన్నారు. ఇక పొత్తుల గురించి కేంద్ర నాయకత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందంటూ ఎంపీ తెలిపారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని, వైసీపీ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందంటూ చెప్పారు. రేపు తిరుపతిలో నిర్వహించే బీజేపీ బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరవుతారన్నారు. అలాగే ఎల్లుండి విశాఖలో రైల్వే గ్రౌండ్లో అమిత్ షా బహిరంగ సభ ఉంటుందంటూ తెలిపారు. మోదీ 9 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తామంటూ తెలియజేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, సీఎం రమేష్ వ్యాఖ్యలను ఎలా చూడాలంటే, ఓవైపు వైసీపీతో కూడా అంతర్గతంగా ఫ్రెండ్షిప్ ఉన్న నేపథ్యంలో బీజేపీతో కలగలిపినటువంటి ప్రభుత్వమే వస్తుంది అనే వ్యాఖ్యను మనం ఎలా చూడాలి? అంటే జనసేన టీడీపీతో కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? నందు, ప్రధానంగా చూసుకుంటే గతంలో ఉన్నవల్లి అరుణ్ కుమార్ ఒక మాట అన్నారు, బీజేపీ గుజరాత్ లో కంటే కూడా ఏపీలోనే చాలా స్ట్రాంగ్ గా ఉంది అని ద్రౌపది ముర్ము ఎన్నికల సమయంలో. కారణం ఏంటంటే, అక్కడ గుజరాత్ లో బీజేపీ ఓట్లే పడతాయి, కాంగ్రెస్ ఓట్లు వ్యతిరేకంగా పడతాయి, కానీ ఏపీలో మాత్రం ఏ గవర్నమెంట్ ఉన్నా, గవర్నమెంట్ లేకపోయినా, వైసీపీకి చెందిన టీడీపీకి చెందిన అన్ని ఓట్లు కూడా బీజేపీకి పడతాయి అని చెప్పడమే చెప్పారంటే, వీళ్ళు ఎవరితో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా బీజేపీతో కలిసి నడిచే యొక్క పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుందని ఇంటిమేట్ చేశారు. అదేవిధంగా పొత్తుల గురించి అధిష్టానం చూసుకుంటారు, ఎవరు ఇక్కడ మాట్లాడదని కూడా చెప్పారు. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం వినితిని పెట్టిన 10,000 కోట్ల పైచిలకు మనకు ఏదైతే విభజన హామీ ఉందో దానికి సంబంధించి నిధులు కావచ్చు, లేదంటే 12,670 కోట్లు సంబంధించి పోలవరం నిధులు కావచ్చు, అవన్నీ కూడా అనౌన్స్ చేయడం, ఆ నిధులు మంజూరు అవుతాయని చెప్పి ఈ రోజు సీఎం రమేష్ చెప్పడం జరిగింది. అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు నడ్డా తిరుపతి పర్యటన కోసం, అలాగే అమిత్ షా పర్యటన 11వ తేదీ విశాఖపట్నంలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో రెండింటికి సంబంధించి కూడా ఆయన మీడియాలో బ్రీఫ్ ఇచ్చారు. అదేవిధంగా గోడ పత్రిక ఒకటి ఆవిష్కరించారు. ఏది ఏమైనా సీఎం రమేష్ విశాఖ పర్యటనలో భాగంగా కూడా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. ఈ వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం దుమారం రేపుతా ఉంది. వరుసగా కూడా అంటే మొన్న రీసెంట్ గా కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళి అమిత్ షాతో మీట్ అవడం, అమిత్ షాతో ఏకాంత చర్చలు మీడియా బయటకు రాకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా బీజేపీకి ప్రస్తుతం రాష్ట్రంలో, మన రాష్ట్రంలో చూసుకుంటే ఖచ్చితంగా టీడీపీ అవసరం ఉందని అనిపిస్తా ఉంది. కారణం ఏంటంటే, 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కలయికలో పూర్తిగా కూడా ఘన విజయం సాధించారు. అలాగే బీజేపీకి సంబంధించి
ఎక్కడెక్కడ పోటీ చేశారు అన్ని స్థానంలో గెలిచిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో మాణిక్యాలరావు కావచ్చు, ఆయన డాక్టర్ ఒక ఆయన కేసునేని ఆయన ఉన్నారు, ఇలా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు. అది ఎవరనుకుంటే వాళ్ళంతా కూడా బీజేపీ కూటమిలో గెలిచారు కాబట్టి ఖచ్చితంగా టీడీపీతో కలవాలని యోచన ఉంది. ఎన్నికకి కూడా సీఎం రమేష్ సంకేతాలు ఇచ్చినట్టు తెలియవస్తుంది. అయితే లోపాయికారిగా కూడా జగన్మోహన్ రెడ్డి కూడా పావులు కదుపుతూనే ఉన్నారు అనే విమర్శలు కూడా లేకపోలేదు, రాజకీయ విమర్శలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో అంటే ఈ నిధులు ఈయన రిటర్న్ వచ్చిన తర్వాత భారీగా ఏపీకి నిధులు కావచ్చు, ఈ బెయిల్ విషయాలు కావచ్చు, అనేక విషయాల మీద కూడా దుమారం రేగుతూ ఉంది. కారణాలు ఏమైనప్పటికీ కూడా ఏ పార్టీతో బీజేపీ ముందుకి ట్రావెల్ చేసినా సరే బీజేపీతో కలిసిన ఏ పార్టీ కలుస్తుందో ఆ పార్టీ ఏపీలో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారని చెప్పడమే చెప్పారు. దానికి ఎక్కువ అవకాశాలు అయితే జనసేన టీడీపీ బీజేపీ కలయికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏవైనా ఒక అంటే ఒక ఒక అనుకోని వ్యూహాత్మక సంఘటనలు జరిగిపోతే ఒకవేళ లోపాయి అంటే వైసీపీ ఎప్పుడు కూడా పొత్తు పెట్టుకో ఒంటరిగానే మారుతామని చెబుతూ ఉంటారు, అలాగే మతతత్వ పార్టీలకి మేము సపోర్ట్ చేయమని చెబుతూ ఉంటారు. ఇలా అనేక వాళ్ళ రాలుక స్టాండ్ వాళ్ళకు ఉంది. కనుక బీజేపీ టీడీపీ జనసేన పొత్తు కావచ్చనే ప్రజల్లో ఆల్రెడీ ఇంచుమించుగా ఊహాగానాలు అయితే అదేవిధంగా చూసుకుంటే ఇన్ని ఎంపీ సీట్లు ఇస్తాం, ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసిన పరిస్థితి కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కనుక మనం తమతో ప్రయాణం చేస్తే ఇన్ని ఎంపీ సీట్లు ఇస్తామని చెప్పారు కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత టీడీపీతోనే ట్రావెల్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీ అలాంటి జర్నీ కోసం ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు, ఎలాంటి సాక్రిఫైస్ చేయలేదు, ఇన్ని సీట్లు కేటాయిస్తామని చెప్పలేదు. ఇప్పటికే పలుమార్లు వాళ్ళ యొక్క మాజీ మంత్రులు కానీ వాళ్ళ ప్రజాప్రతినిధులు కానీ సింగిల్ గానే వస్తుంది, ఎక్కడ కూడా ఎప్పుడు ఎవరితో పొత్తులు పెట్టుకోము, ఒంటరిగానే వస్తామని చెబుతున్న నేపథ్యంలో వైసీపీతో కంటే టీడీపీ జనసేన బీజేపీయే ఈ పొత్తుతోనే ఈ వ్యూహంతోనే ఈ కూటమే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసే దిశగానో వాళ్ళ గెలుపు దిశగానో పైన అవుతారనే ప్రజలను సంకేతాలు పూర్తిగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇవన్నిటికీ కూడా సీఎం రమేష్ ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ మరికొంత బలాన్ని అయితే చేకూర్చాయని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్. అంటే ఎంపీ సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలను మనం రెండు రకాలుగా చూడొచ్చు. అడపాదడపా బీజేపీ నాయకులు, ముఖ్య నాయకులు, ఎంపీలైనా సరే ఇన్ఛార్జీలైనా సరే సహజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ మాట్లాడడం అనేది అడపాదడపా చూస్తుంటాం. మొన్న మధ్య ఎప్పుడో సునీల్ దియోదర్ గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ ఇలాగే వ్యాఖ్యలు చేశారు, అలాగే ఇప్పుడు ఎంపీ గారు సీఎం రమేష్ గారు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. కొంచెం ఘాటుగా ఉన్నప్పటికీ కూడా రెండు రకాల పాసిబిలిటీస్ ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రధానంగా బీజేపీ టీడీపీ జనసేన కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి వ్యాఖ్యల ద్వారా కానీ, లేదంటే మొన్న మధ్య ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు గారు అమిత్ షాతో భేటీ అవ్వడం, ఇలాంటి పరిణామాలన్నీ కనుక చూస్తుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వం అంటూ బీజేపీ అగ్రనాయకులు సైతం మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి చూస్తే ఖచ్చితంగా బీజేపీ జనసేన టీడీపీ కలిసి వచ్చే అవకాశం ఉంది. జరుగుతున్నటువంటి పరిణామాలు అందుకు ఒక కోణంలో చూస్తే జరుగుతున్న పరిణామాలు అందుకు కొంత బలాన్ని ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. కానీ మరొక కోణంలో చూస్తే ఖచ్చితంగా వైసీపీ అన్ని రకాలుగా కేంద్రానికి సపోర్టివ్గా ఉంటుంది. ఏ ఎన్నికలు జరిగినా సరే, పార్లమెంటు వేదికగా అయినా సరే, ఏ చట్టం తీసుకొచ్చినా, ఏ ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా వైసీపీ ఫుల్ ఫ్లెజ్డ్ సపోర్ట్ని కేంద్రానికి ఇస్తూ ఉంది. కేంద్రం కూడా మీరు అప్పులు చేశారు లేదంటే అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని అడపాదడపా కొన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ, కేంద్ర పెద్దలు అడపాదడపా వచ్చి విమర్శలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర వైసీపీ నాయకులు ఏ ఒక్కరూ కూడా తిరిగి మాట్లాడే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి కావాల్సినటువంటి నిధులు ఎక్కువగా అప్పులు చేస్తున్నారని చెప్తారు, దానికి సంబంధించిన రికార్డులు బయట పెడతారు, దానికి సంబంధించి పార్లమెంటు వేదికగా కూడా మాట్లాడతారు. కానీ మళ్ళీ అప్పులు తీసుకోవడానికి అవకాశం వాళ్లే కల్పిస్తారు, ఇంకా ఎక్కువ అప్పులు వాళ్లే ఇస్తారు. రావాల్సిన నిధులు గతంలో ఏదైనా బకాయిలు ఉంటే గంప గుత్తుగా తీసుకొచ్చి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు పోలవరానికైనా సరే రీసెంట్గా ఒక 10,000 కోట్లు కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులైనా సరే, ఇలా ఏ రకంగా చూసినా సరే వైసీపీ ప్రభుత్వానికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నటువంటి అంతర్గతంగా ఒక ఫ్రెండ్షిప్ను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. కాబట్టి బీజేపీ పెద్దల యొక్క మాటల్ని మనం పూర్తి స్థాయిలో ఖచ్చితంగా నమ్మకంగా తీసుకోలేకపోయినప్పటికీ కూడా ఈ రెండు ఛాన్సెస్ ఎటైనా ఉండొచ్చు. ఓవైపు వైసీపీకి సపోర్ట్ కొనసాగిస్తూనే మరోవైపు వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నాయకులు తిరిగి బీజేపీ వాళ్ళని ఏమనరు, వాళ్ళకి కావాల్సినటువంటి నిధులన్నీ కూడా వైసీపీకి కావాల్సిన నిధులన్నీ కూడా బీజేపీ రిలీజ్ చేస్తుంది. మరోవైపు చంద్రబాబు గారితో భేటీ అవ్వడం కానీ, లేదంటే ముఖ్యంగా జనసేనని రెగ్యులర్గా చెప్పేటువంటి మాట
ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వు అనేటువంటి మాట బీజేపీ పెద్దల నుంచి రావడం కొంత ఈ ఒక కూటమి ఫామ్ అయ్యే అవకాశం ఉంది అనడానికి కొంత ఒక సంకేతంగా అయితే కనిపిస్తుంది. దానికి తోడు తెలంగాణ ఎన్నికల్లో కూడా కలిసే అవకాశం ఉంది బీజేపీ టీడీపీ అంటూ వస్తున్నటువంటి కొన్ని అంచనాల నేపథ్యంలో ఈ రెండిట్లో ఏదైనా పాసిబిలిటీస్ ఉన్నప్పటికీ ప్రధాన పాసిబిలిటీ అయితే ఈ ముగ్గురు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అగ్రనాయకుల యొక్క కామెంట్స్ కూడా దీనికి కొంత సపోర్టివ్గానే కనిపిస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఇటు టీడీపీ జనసేన కూడా బీజేపీ వస్తే కలుపుకుపోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళ సపోర్ట్ తీసుకోవడానికి, లేదంటే వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళడానికి బీజేపీని వదిలేసి వెళ్ళడానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి.